అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారి న్యూస్. ఈ భూమిపైన ఏ ఇద్దరి వేలు ముద్రలు కంటిపాప ఒకే విధంగా ఉండవు. వీటిని ఆధారంగా చేసుకునే మనిషికి వ్యక్తిగత గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డులు రూపొందించడం జరిగింది. అయితే ఈ సెక్యూరిటీ వ్యవస్థని గుర్తింపు కార్డులకే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఉపయోగించవచ్చు. వీటిలో ముఖ్యంగా మొబైల్స్కి ఈ వేలు ముద్రలను ఐరిస్ స్కానింగ్ వ్యవస్థని వ్యక్తిగత భద్రత నిమిత్తం ఉపయోగిస్తుంటారు. ఇందులో భాగంగానే ఫోన్ లాక్ చేయడానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రపంచంలో మొబైల్ వినియోగదారుల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. అయితే సాధారణంగా మొబైల్లోని వ్యక్తిగత డేటా భద్రత నిమిత్తం వేలిముద్ర, ఐరిస్ ద్వారా ఫోన్ లాక్, అన్లాక్ చేస్తుంటాం. కానీ వీటితో పాటు ఇప్పుడు ఏకంగా శ్వాసతోనే అన్లాక్ చేసే దిశగా మద్రాస్ ఐఐటీలో పరిశోధక విద్యార్థి ముఖేష్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాక సెల్ఫోన్ అన్లాక్తో పాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం దీనిని ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ఈ సాంకేతికత వైద్య రంగంలోనూ ఉపయోగపడుతుందన్నారు. ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో ఆ గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి మా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని వాడడానికి మానవుడు జీవించి ఉండడం అవసరం కాబట్టి ఇది మనుగడకు ఉపయోగపడుతుందని ముఖేష్ అన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఇన్హేలేషన్ థెరపీకి ఇది సహాయపడుతుందని ఐఐటి కార్పొరేట్ కమ్యూనికేషన్ అప్డేటెడ్ మెకానిక్స్ విభాగాధిపతి మహేష్ తెలిపారు. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు, ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరువగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.